అస్సలం అయికం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమ్మీ ఫుల్ అండ్ బ్యూటిఫుల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న టమ్మీ ఫుల్ టేస్టీ రెసిపీ గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా వస్తుంది, తొందరగా కూడా అయిపోతుంది, 15 మినిట్స్లో అయిపోతుంది. వంకాయ కర్రీ మసాలా కర్రీ అంటే ఏదో పెద్ద ప్రొసీజర్ అని ఏం లేదండి, జస్ట్ 15 మినిట్స్లో తయారు చేసేసుకోవచ్చు మనం. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక కడాయి తీసుకొని దాన్ని సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలండి. కలర్ చెందేంత వరకు, స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేస్తే కర్రీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. సో సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఆనియన్స్ వేసి ఆనియన్స్ని కూడా ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలి. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఈ పల్లీల పేస్ట్ ఇదంతా చేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎండుమిర్చి పౌడరు, ఉప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి వంకాయలన్నింటిలోకి ఫిల్ చేయాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ మసాలా నింపిన వంకాయలు ఉంటాయి కదా, ఆ వంకాయలు వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవాలి. వీటికి మూత పెట్టేసి వదిలేస్తే వంకాయలు అనేవి ఫ్రై అయిపోతాయండి, ఊరికే కలపాల్సిన అవసరం ఏం లేదు. మిగిలిపోయిన మసాలా కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత వంకాయలు అనేవి ఉడికిపోయాయండి. సో మనకు తెలిసిపోతుంది ఆయిల్ అనేది కూడా రిలీజ్ అయిపోయింది అందులో నుండి. ఇప్పుడు మనం ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి వదిలేస్తే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండి. దీనికోసం ఏదో పెద్ద ప్రొసీజర్ అన్నట్టు ఉండదు. మసాలా కర్రీకి ఈజీగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. మనం వేరే పనులు చేసుకుంటూ కూడా కర్రీ చేసేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. సో దీనికి ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాం కదా, ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ వదిలేసి మూత పెట్టేసేయండి. నా ఛానల్లో ఉండే మిగతా రెసిపీస్ని కూడా మీరు తప్పకుండా విజిట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. లాస్ట్కి 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసేసి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో మన మసాలా కర్రీ రెడీ అయింది. థ్యాంక్ యూ.